Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించి మహాభాగ్యాన్ని మహాదేవుడు మన ప్రియ రక్షకుడు నాకు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. మనందరం చప్పట్లు కొడుతూ గొప్ప దేవుణ్ణి మనం స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. 2019 ఈ సంవత్సరం మన జీవితంలో తీయటి అనుభూతులు, మధుర క్షణాలు మనం చూడాలంటే, పరిస్థితులన్నీ మనకు అనుకూలించాలంటే, ఆనందంగా సంతోషంగా మనం జీవిస్తూ ఈ సంవత్సరం లాంటి సంవత్సరం బహ్ ముందెన్నడూ లేదు అని మీరు చెప్పుకోవాలంటే మనం ఎలా జీవించాలి, అది ఈరోజు మనం సబ్జెక్టుగా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. చూడండి, ఇక్కడ కాలేబు యెహోషువలు అంటున్నారు, ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో అంటున్నారు ఏమని, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం నిజంగా యెహోవా మన యందు ఆనందించిన ఎడల మన జీవితంలో ఏం ప్రవహించబోతున్నాయి చెప్పనా? పాలు తేనెలు ప్రవహించబోతున్నాయి. హల్లెలూయా. పాలు తేనెలు వలిగితే ఎలా ఉండదంటే బహతీయటి అనుభూతులు. పాలు తీపికి, బలమైన ఆహారానికి సాదృశ్యం, పాలు కూడా బలానికి, మధురానికి సాదృశ్యంగా ఉన్నాయి. అలాంటి పాలు తేనెలు జీవితంలో వలకాలి అంటే మన ఎందు ఎవరు ఆనందించాలి? ఆ పైన అంటాడు మిక్కిలి మంచి దేశం అంటే ఈ సంవత్సరం లాంటి సంవత్సరాలు ఇంతకు ముందు ఎన్నడూ మేము చూడలేదు. ఈ సంవత్సరం మిక్కిలి మంచి సంవత్సరం, దేశం అన్న చోట సంవత్సరం అని పెట్టుకోండి, మిక్కిలి మంచి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకి ఉండబోతుంది. ఈ సంవత్సరం మన జీవితంలో పాలు తేనెలు ఒలకబోతున్నాయి. ఆమెన్ చెప్పండి. పాలు తేనెలు మన జీవితంలో ఒలకబోతున్నాయి. ఆమెన్. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? యెహోవా మన యందు ఆనందించిన ఎడ. ఎప్పుడు జరుగుతాయండి? అంటే దేవుడికి మనల్ని బట్టి ఆనందం కలిగితే ఈ సంవత్సరం మీరు పొందబోతున్న ఆనందానికి అవధులు ఉండవేక. ఆమె. ఈ సంవత్సరం లాంటి సంవత్సరం ముందెన్నడూ చూడలేదు అని మీరు చెప్పుకునేటట్టు, పాలు తేనెలు మీ జీవితంలో ఒలికేటట్టుగా చేస్తాడు ఆయన. ఆమె. అయితే ఆయన మన ఎందు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ప్రభు ఆనందిస్తారు? మీకా గ్రంథంలో భక్తుడు ఒక మాట అంటాడు, దయచేసి చూద్దాం. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును?
దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారం తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. చూడండి 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 ఏమంటున్నాడు, ఏం తీసుకొని వచ్చి ప్రభువుని నేను దర్శించాలి, ఏం తీసుకొని వచ్చి ఆయన ముందు నేను నమస్కారం చేయాలి అంటూ ఏమంటాడు చూడండి. ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. ఏంటి ఆయన అభిప్రాయం? ఆయన అభిప్రాయం ఏంటి? దహన బలులను అర్పిస్తే ఆయన సంతోషిస్తాడా? ఏడాది దూడలను అర్పిస్తే సంతోషిస్తాడా? వేల కొలది పొట్టేళ్లను తీసుకొని వస్తే ప్రభు సంతోషిస్తాడా? విస్తార తైలం, అది కూడా ఎంత అంటే విస్తార నదులంత తైలం తీసుకొని వచ్చి ఆయనకు సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడా? సంతోషిస్తాడా అంటే ప్రభుకి సంతోషం కలగాలంటే ఏం తీసుకొని వచ్చి సమర్పించాలి, ఆయనకి ఎలా ఆయన ముందుకు రావాలి అంటే వేలాది నదులంతా తైలం తీసుకొస్తే సంతోషమా? వేల కొలది పొట్టేళ్లు తీసుకొని సమర్పిస్తే సంతోషమా? ఏడాది దూడలను తీసుకొని వచ్చి సమర్పిస్తే సంతోషమా అంటూ ఉంటే ప్రభు ఏమంటాడో ఒక్కసారి ఇంకా కింద ఇంకొక కింద అంటాడు, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తే అప్పుడు ఆయన సంతోషిస్తాడా? జ్యేష్ఠపుత్రుడు అంటే నా కొడుకుల్లో పెద్ద కొడుకుని తీసుకొని వచ్చి దేవునికి నేను బలిగా అర్పించేస్తే అప్పుడు ఆయన సంతోషపడతాడా? చూడండి చూడండి మానవుని అభిప్రాయం, తన ఆలోచన చెప్తున్నాడు. దేవునికి సంతోషం కలగాలంటే ఈ సంవత్సరం నా జీవితంలో పాలు తేలు ఒలకాలంటే ఈ సంవత్సరం లాంటి సంవత్సరం ముందు ఎన్నడూ నేను చూడలేదు అని చెప్పుకునే సంవత్సరంగా ఈ సంవత్సరం అంత బ్లెస్సింగ్ నేను చూడాలంటే ఆయన ముందు ఆయన మన ఎందు ఆనందించాలి అని చెప్పారు పాస్టర్ గారు. ఏం తీసుకుని వచ్చి ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనల్ని బట్టి ఆనందిస్తాడు? ఏడాది దూడను తీసుకొని వస్తే ఆనందిస్తాడా? వేల కొలది పొట్టేలు తీసుకొని వస్తే ఆనందిస్తాడా? వేలాది నదులంత విస్తార తైలం తీసుకొచ్చి ఆయనకి ఇస్తే సంతోషిస్తాడా? లేకపోతే నా జ్యేష్ఠ కుమారుని తీసుకొని వచ్చి ఆయనకి బలి చేస్తే ఆయన సంతోషిస్తాడా అని అంటున్నాడండి. దానికి యేసయ్య ఇస్తున్న జవాబు చూడండి, 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అజయ్ ముందు చాలు, ఉత్తమమైనది ఏంటో నీకు చెప్పా అజయ్, ఉత్తమమైనది ఏంటో నీకు చెప్పా అజయ్, అప్పుడు సంతోషం కలిగింది నాకు అంటూ ఇంకా కొన్ని ఎక్స్ట్రాడినరీ కొన్ని చెప్తున్నాడండి అక్కడ. ఆ ఎక్స్ట్రాడినరీ ఏంటి? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంకేమడుగుతున్నాడు నిన్ను? వేలాది పొట్టేళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తావా? అది అడిగాడా దేవుడు? జ్యేష్ఠ కుమారుని తీసుకొచ్చి బలిచ్చేస్తావా? అది అడిగాడా దేవుడు? వేలాది నదులంత విస్తార తైలం తీసుకొచ్చి ఇచ్చేస్తావా? అది అడిగాడా దేవుడు? ఏడాది దూడలను తీసుకొచ్చి ఇచ్చేస్తావా? అది అడిగాడా దేవుడు? అడిగింది చెయ్యాలి రా బాబు, ఏది ఉత్తమమో అది నీకు చెప్పాను కదా అజయ్, చాలు. ఇంకా ఏమైనా చేస్తావా ఎక్స్ట్రా? న్యాయంగా నడుచుకో, కనికరం కలిగి ఉండు తోటి వ్యక్తుల పట్ల, దీన మనసు కలిగి ఉండు తోటి వ్యక్తుల పట్ల, అలా ఉండటం అదే కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇంకేం అడుగుతున్నాడు దేవుడు నిన్ను? వాహ్, ఎంత క్లియర్ చెప్పాడండి. అంటే ఇప్పుడు దేవుడు మనం ఎందుకు సంతోషించాలంటే ఆయన ఏం చెప్పాడో అది మనం చేయాలి. చూడండి, ఏది ఉత్తమమో చెప్పాడో అది మనం చేయాలి. ఆ ఉత్తమమైంది ఏంటో చూడాలంటే ఒక్కసారి పేజీలు వెనక్కి వెళ్ళాలండి. పేజీలు వెనక్కి వెళితే ఎహెస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనంలో ఏంటి ఉత్తమమైందో అక్కడ చూద్దాం. దేవుడు ఎప్పుడు సంతోషిస్తారో చూద్దాం. 18:23, దుష్టుడు మరణముందుట చేత నాకేమైనా సంతోషం కలిగిద్దా? దుష్టుడు వాడి దుష్టత్వం నుండి వాడు చచ్చిపోతే నాకు సంతోషమా? వాడు తమ ప్రవర్తనను దిద్దుకొని వెతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి 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 ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. దుష్టుడు ఆ దుష్ట పనులు చేస్తూ 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 వాడు చచ్చిపోతే నాకేమైనా సంతోషం కలిగిద్దా? ఏడుస్తాను నేను, అయ్యో 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 ఇది చచ్చిపోయాడు అయ్యో అని వాడిని బట్టి నేను ఎంతో బాధపడతాను. అయితే నేను ఎప్పుడు సంతోషపడతాను చెప్పనా? వాడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఎప్పుడు సంతోషం కలిగిద్దంట? దుష్ట పనులు చేస్తూ దుష్ట పనులు చేస్తూ దుష్ట పనులు చేస్తూ చచ్చిపోతే సంతోషంగా దేవుడికి. నీకేమో సంతోషమా? అట చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. దుష్ట పనులు చేస్తూ చెడు పనులు చేస్తూ దేవునికి ఇష్టం లేని మాట్లాడి మాట్లాడుతూ దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ప్రవర్తిస్తూ చచ్చిపోతే నరకానికి. అట్లా చచ్చిపోవడం మనల్ని బట్టి సంతోషం కాదు, మన ప్రవర్తన సరిదిద్దుకొని మనం మారితే అప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే దేవుడు చెప్తున్న వాక్కు. ప్రవర్తన దిద్దుకుంటే ఆయన సంతోషం. ఇన్నాళ్ళు దిద్దుకోలేదు, గుడ్డి దిశలో పడినట్టు వెళ్ళిపోతానే ఉన్నాం. మనకిష్టానుసారంగా మనం వెళ్ళిపోతానే ఉన్నాం, ఏది మనకు రైట్ అలా వెళ్ళిపోతానే ఉన్నాం. ఇప్పుడైనా సరే ప్రవర్తన దిద్దుకుందాం.
అలా దిద్దుకుంటే బా మంచోడు రేడు అని మనల్ని బట్టి ఆయన సంతోషపడతాడని. కాబట్టి ఇప్పుడైనా మనం దిద్దుకుందాం. 19వ కీర్తనలో 12వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? అయ్యా, నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషిగా చేయయ్యా. అయ్యా, నేను రహస్యంగా చేసిన తప్పులన్నీ క్షమించయ్యా. రహస్యంగా ఎన్ని తప్పులు చేశాం మనం, వాటన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రవర్తన దిద్దుకొని క్షమించయ్యా అంటే అప్పుడు సంతోషిస్తాడు ఆయన మనల్ని బట్టి. అంతేగాని బబ్బబ్బ గంటలు గంటలు ప్రార్థన చేసేస్తే సంతోషపడ్డావు, ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేసేస్తే సంతోషపడ్డావు. మనం అనుకుంటాం అలా చేస్తే మన ప్రవర్తన కనలో దిద్దుకోము మనం, కానీ గంటల తరబడి ప్రార్థన చేస్తాం, గంటల తరబడి స్తుతులు చెల్లిస్తాం, ఉపవాసాలు ఉండి మరీ ప్రార్థన చేస్తాం, మనం ఏదో చేస్తాం. అవన్నీ కాదు దేవుడికి కావాల్సింది, ముందు ప్రవర్తన దిద్దుకో, ముందు బ్రతుకు సరి చేసుకో, ఆ మాట తీరు మార్చుకో, ఆ పద్ధతులు మార్చుకో, ఆ పాపిష్టిమలు మార్చుకో, మానుకో, ఇప్పుడైనా మానుకో, అవి వదిలేసుకో. ఈ సంవత్సరమైన నూతన సంవత్సరంలో ప్రవేశించో, నీ తోటోళ్ళు చాలామంది ఈ సంవత్సరం అడుగు పెట్టలేదు, 2018 కాలగంలో కలిసిపోయిన వాళ్ళు. మనల్ని ఎందుకో దేవుడు మరొకసారి మరొక సంవత్సరం చూచే భాగ్యాన్ని మన దేవుడు మనకి ఇచ్చాడండి. మన దేవునికి మనం అంటే ఇష్టమండి, అందుకే ఇంకో సంవత్సరం చూచే భాగ్యం ఇచ్చాడు. కనీసం ఈ సంవత్సరమైనా మన ప్రభుని మనం సంతోష పెడితే మన ప్రభు ఈ సంవత్సరం మనల్ని పాలు తేనెలు ఒలికేటట్టుగా మన జీవితాన్ని మార్చబోతున్నాడు. మిక్కిలి మంచి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ సంవత్సరమైనా మనం ఆయన సంతోష పెడదామండి. ఏంటండి ఈ సంవత్సరమైనా, మళ్ళీ ఈ సంవత్సరమైనా ఆయన సంతోషపెట్టే కార్యక్రమం ఏంటి? మొదటి పని ప్రవర్తనని దిద్దుకునే వాడిని బట్టి ఆయన సంతోషపడతాడు. అంతేగాని అలాగే నా ప్రవర్తన మార్చుకోండి కావాలండి, ఇంకో గంట ప్రార్థన చేయమని చేస్తా, ఏంటి ఇంకో గంట ప్రార్థన పెంచమంటే పెంచుతాను, కానీ నా ప్రవర్తన మాత్రం నేను మార్చుకోలేను అనుకుంటే ఆయన సంతోషపడ్డం. ఆయనకి అది సంతోషం కాదు. ఇక్కడ కూర్చున్న మీరు సంవత్సరాలు దొల్లెళ్ళిపోతున్నాయి, ఒంటి మీద కొత్త బట్టలు అయితే వస్తున్నాయి, ఇంటికి కొత్త క్యాలెండర్ అయితే వస్తుంది, కొత్త సున్నాలు కొత్త డెకరేషన్లు అయితే వస్తున్నాయి, కానీ మనలో మార్పు అంటూ ఏది? ఏమంటే ఒక వ్యక్తి పాట రాశాడు, సంవత్సరాలు ఎన్నో గడిచినా మారదెందుకు ఈ మానవ హృదయం అంటాడు. ఏమండి, సంవత్సరాలు ఎన్నో వెళ్ళిపోతున్నాయి మన మీద, కానీ మానవ హృదయం మాత్రం ఏమట్లా మారట్లేదండి. మన హృదయం మార్పు లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం, కానీ ఓల్డెస్ట్ న్యూ ఇయర్గానే మారిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీనెస్ లేదండి జీవితంలో. ఎందుకు లేదో చెప్పనా? మనం మారట్లేదు. మనం మారిపోతే క్యాలెండర్ కాదు మారాల్సింది, ఒంటి మీద బట్టలు కాదు మారాల్సింది, మనం మారాలి, మన ప్రవర్తన మారాలి. అప్పుడు మనల్ని బట్టి ఆయన సంతోషపడతాడు. ఈ సంవత్సరం లాంటి సంవత్సరం ముందు అన్నడు లేదన్నట్టుగా మనల్ని ఆయన బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. అది మీరంతా చూడాలనేదే నా దేవుని అభిప్రాయం. అందుకే ఈ వాక్యం తీసుకొచ్చాడు మీకోసం ఆయన. ఆమెన్. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఈ సంవత్సరమైనా మనం మారిపోతాం. మళ్ళీ చెప్పండి ఈ సంవత్సరమైనా మీరు మారిపోండి అన్నట్టు వినబడుతుంది నాకు. ఎట్లాంటి వాక్యాలు చెప్పకుండా మీరు మారిపోండి, ఎట్ట ఉన్నా ప్రార్థన చేస్తే బాగుపడిపోతారని చెప్పండి. నన్ను మారిపోమంటారా? అలాంటి చెప్పొద్దని. మీరే మారతారా? నిజమైన వైద్యుడి దగ్గరికి వెళితే లోన కుళ్ళిపోతుంటే అది కోసి తీసేస్తాడు, కానీ అది అలా పెట్టి పైన మందు రాసేసి బ్లాస్టర్ వేసాడు వేస్తాడు చెప్పండి. లోనంతా కుళ్ళిపోతుంటే దాన్ని కోసి తీసేయాలి, అప్పుడే బాగుపడతాడు. అలా కాకుండా మందు రాసి పైపైన మందు రాసిన బలి చల్లగుందండి, ఎంత బాగుందో, అది బాగుందా, ఓకే మందు రాసి పైన ప్లాస్టర్ వేసాడు అనుకోండి, చక్కగా ఉంటుంది, ఏ బాధ ఉండదు. ఆ డాక్టరు కోసి తీసేస్తున్నాడు దాన్ని. ఇప్పుడు కోసి తీసిన కొద్ది రోజులు గాయమైనా కొద్ది రోజులు బాధ అయినా శాశ్వత కాలం గొప్ప ఆనందం, గొప్ప ఆరోగ్యం, గొప్ప ఆనందం కలిగే ఆ కార్యం చేసేవాడే నిజమైన డాక్టర్, నిజమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను మారిపోవాలని ప్రార్థన చేయొద్దు, ఇలాంటి వాక్యాలు చెప్పకుండా మార్చేయ్యా పాస్టర్ గారు అని ప్రార్థన చేయొద్దు. ప్రభువా, ఇంకా మాలో ఏ లోపాలున్నాయో చూపించయ్యా, ఇంకా మేమేం సరి చేసుకోవాలో చూపించయ్యా, మీ దాసుల్లో నుండి మాతో మాట్లాడయ్యా అని ప్రార్థించుకొని రావాలని మీరు వచ్చేటప్పుడు. అయ్యా, ఇంకేమైనా నేను దిద్దుకోవాల్సింది ఉందా, ఇంకేమైనా నేను సరి చేసుకోవాల్సింది ఉందా, ఇంకా నాలో ఏమైనా లోపాలున్నా, ఈరోజు నీ దాసుని లో నుండి నాతోనే మాట్లాడయ్యా. చూసావా, లేచిన కానుండి టార్గెట్ అంతా నేనే. ఇట్లాంటి ఆపేసేద్దాం. ఏంటంటే లేచిన కానుండి టార్గెట్ మన మీదేనంట, టార్గెట్ మీ మీదేనంట, మీ మీదే దృష్టి, మిమ్మల్ని పాస్టర్ గారు అండి పొడిసి చంపుతారండి అన్నాడు ఒక ఆయన నన్ను. ఏంటంట, ఏం చేస్తున్నా, ఏంటి మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు అంటే,
అది కాదండి, మీరు వాక్యం చెప్తుంటే కూర్చుంటే కత్తులు పెట్టి గుండెల్లో పొడిసినట్టు ఉంటుందండి. అలా మీకే ఎందుకు అనిపిస్తుంది బ్రదర్ అన్నాను నేను. మా లైఫ్ స్టైల్ అలా ఉందిలేండి అన్నాడు. అది మార్చుకోవచ్చు కదా బ్రదర్, అంత తేలిగ్గా మారంలేండి. చూడండి పరిస్థితి. నేను అంటాను ఈ సంవత్సరం అయినా మీరు మారిపోతే ఈ సంవత్సరం మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడండి. ఆయనకు ఆనందం కలిగించారో మీ జీవితాల పావులు తెలు ఒలికిస్తాడండి. ఈ సంవత్సరం లాంటి మిక్కిలి మంచి సంవత్సరం ముందెన్నడూ లేదు అని చెప్పుకునేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. 2019వ సంవత్సరం ద బెస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్ అని మీరు చెప్పబోతున్నారు. ఆమేన్. చూడండి బైబిల్లో కొన్ని సందర్భాలు మీ ముందుంచుతా. నినివే పట్టణస్థులు వాళ్ళ దుర్మార్గమైన చేష్టలన్నిటినీ చూసి 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 ఇలాంటి 2019వ సంవత్సరంలో వాళ్ళు అడుగుపెట్టగానే యోనా అనే దైవజన్ను పిలిపించి, యోనా నువ్వు వెళ్ళి ప్రకటన చేయి, నినివే పట్టణం మొత్తం మీద అగ్ని కురిసి పట్టణం మ్యాప్లో కనపడకుండా నాశనం అయిపోబోతుంది, చేసేయబోతున్నాను చెప్పు నువ్వు అన్నాడు. పట్టణం అంతా ఒక రోజు తిరిగి ఒక్క ప్రసంగం చేశాడు. పట్టణ ప్రజలారా, మీ దుర్మార్గమైన పనులన్నీ చూసి 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 ఆయన కోపం వచ్చింది, ఇక మీ పంట పండింది, మీ మీద ఆయన ఉగ్రత కురిపించబోతున్నాడు, మొత్తం సర్వనాశనం అయిపోబోతున్నాడు అని చెప్పాడండి. ఆ వార్తకి ఆ పట్టణ ప్రజలంతా ఏం చేశారు తెలుసా, రాజు మొదలుకొని సామాన్యుని వరకు పసిపిల్లలు కూడా పాలు తాగలేదంట. ప్రతి ఒక్కరూ వారు తమ్మును తాము తగ్గించుకొని పశ్చాత్తాపంతో కన్నీటితో వారి తప్పిదాలన్నీ ఒప్పుకుంటూ క్షమించయ్యా, తప్పు చేశామయ్యా, చేయలేదంటలేదయ్యా, చేశామయ్యా, ఈ సంవత్సరం మారిపోతామయ్యా, ఇంకా మమ్మల్ని మన్నించయ్యా, ఉగ్రత కురిపించొద్దయ్యా అని మారిపోయి ప్రవర్తన సరిదిద్దుకొని 3 రోజులు ఏడిపే ఏడుపని 3 రోజులు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఇక వాళ్ళు మారిపోయారండి. 3 రోజుల్లో నిజంగా మారిపోయారండి. వాళ్ళంతా మారిపోయేటప్పటికీ దేవుడు ఏం చేశాడు తెలుసా, మళ్ళీ యోనా అన్నాడు. ఏంటి ప్రభువా, ఆ పట్టణస్థులకి నువ్వు ఒక మాట చెప్పానయ్యా, అది కాదు, ఇప్పుడు నా మనసు మార్చేసుకున్నాను. అదేంటి చెప్పి, వాళ్ళు మారిపోయారు, నా మనసు నేను మార్చేసుకున్నాను. అదేంటంటే వాళ్ళ మీద కురిపిస్తానికి రెడీ చేసిన ఉగ్రతను తప్పించి ఉగ్రతకు ప్రతిగా వారి మీద ఆశీర్వాదం కురిపిస్తున్నానని చెప్పు. వారి మీద ఆశీర్వాదం కురిపిస్తున్నాను చెప్పు. హల్లెలూయా. బాబా ఎందుకు ఆ మాట అన్నాడండి, వారు ప్రవర్తనను సరిదిద్దుకోబట్టి వారి మీద కురిపించాల్సిన ఉగ్రతకు ప్రతిగా ఏం కురిపిస్తున్నాడు. ఈ సంవత్సరం మీ మీద ఏం కురిపించడానికి దేవుడు డిసైడ్ అయ్యాడో నాకైతే తెలియదు, కానీ దానికి ప్రతిగా దాన్ని అలా తప్పించి ఆశీర్వాదం కురిపించాలి అంటే ఈరోజే మారిపోవాలి మనం. హల్లెలూయా. ఈరోజు ప్రవర్తన సరిదిద్దుకుంటే ఇన్నాళ్ళ చిట్ట మొత్తానికి సంబంధించిన శాపాన్ని దేవుడు అలా తీసేస్తాడు. ఏం కురిపిస్తాడు అంతేగాని, అంత తేలిగ్గా నేను మారనంటే మీ ఇష్టం. ఎందుకంటే మనం మారాలి, మన ప్రవర్తన మనం సరిదిద్దుకోవాలి. తప్పివేని కుమారుడు ఉన్నాడు, తండ్రికి దూరంగా వెళ్ళాడు, అన్నీ పోగొట్టేసుకున్నాడండి. ఇక మంచి అన్నది ఏదీ లేదు, తినటానికి తిండి లేదు, ఒంటి మీద గుడ్డలు లేవు, మొత్తం అమ్మేసుకున్నాడు. ఇక ఎంత బీదోడైపోయాడంటే పందులను మేపే పనికి వెళితే ఆ పనుడు కూడా పిచ్చ కొట్టుడు కొట్టి బయటికి తరివేశాడండి. నీకు ఆ పని కూడా ఏమన్నాను, ఇక ఏ పనికి సూట్ అవట్లా, ఏ జాబ్ లేదు, తినటానికి తిండి లేదు, ఆ పరిస్థితుల్లో ఈయన ఆలోచిస్తున్నాడు, అయ్యో నా తండ్రి ఇంట్లో పనులు కూడా కడుపు నిండా తిని వాళ్ళ పిల్లలకు శుభ్రంగా తీసుకెళ్ళి ఎంతో బ్రహ్మాండంగా ఉంటున్నారు, ఆ తండ్రికి కొడుకునై ఇంత దరిద్రం అనిపిస్తున్నాను నేను, నోనో నేను మారిపోతాను అనుకున్నాడు. మారిపోతాను అనుకొని మనసులో పశ్చాత్తాపం తెచ్చుకొని ఏమంటాడు చెప్పనా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, మళ్ళీ తిరిగి నా తండ్రి పాదాల మీద పడిపోతాను, ఆడిపాదాలు పట్టుకునే బదులు నా తండ్రి పాదాలే పట్టుకొని, తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేశాను, నీ కొడుకుని అనిపించుకునే అర్హత నాకు లేదు, నీ కూలోళ్ళలో ఒకలగారు చేసుకొని కాస్త కడుపులో అన్నం పెట్టి తండ్రి చాలు తండ్రి అని నా తండ్రి పాదాల మీద పడిపోయి నా తండ్రిది నేను బతులాడకుండా, నా తండ్రి చాలా మంచివాడు, నా తండ్రి తోసేయడు అనుకొని మార్పు చెంది పశ్చాత్తాపంతో పరివర్తనతో ఆ తండ్రి దగ్గర తిరిగి వస్తున్నాడండి. చాలది తండ్రికి, చాలు మార్పు చెందాడు, తిరిగాడు, తండ్రి దగ్గరికి వస్తున్నాడు, అది చాలు. అడిగాడండి కొడుకు, అడగక ముందే ఆ మనసును గ్రహించిన ఆ తండ్రి పరుగు పరుగు నాకెందుకు వచ్చి, అడగక ముందే ఆయన్ని కౌగిలించుకొని ఆ మార్పుతో తిరిగి వస్తున్న ఆ వ్యక్తిని అలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తెచ్చి స్నానాలు చేయించి అతనికి కొత్త బట్టలు తొడిగించి కొత్త చెప్పులు వేసి కొత్త ఉంగరం తొడిగించి సింహాసనం మీద కూర్చోబెట్టి ఊరందరిని పిలిచి బారు ఎత్తు ఫంక్షన్ ఏర్పాటు చేసి, చచ్చిపోయాడు అనుకున్న నా కొడుకు తిరిగి వచ్చాడు, తప్పిపోయిన నా కొడుకు తిరిగి వచ్చాడు, కమాన్ నాతో కూడా సంతోషించండి అంటూ కోల్పోయిన స్థానాన్ని సింహాసనం
ఆసనాన్ని మళ్ళీ తిరిగిచ్చి ఫంక్షన్ చేశాడండి. హల్లెలూయా. నువ్వేమేమైతే కోల్పోయావో ఆ కోల్పోయిన ఆనందం మొత్తం ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు దేవుడు. కోల్పోయిన ఆరోగ్యం అంతా ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన ఆస్తి ఐశ్వర్యాన్ని ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. ఏమేమి కోల్పోయామని దిగులు పడుతూ పోయిన సంవత్సరం చివరి వరకు ఏడుస్తూ ఉన్నారో ఆ కోల్పోయినవన్నీ నా యేసయ్య ఈ సంవత్సరం మీకు అందరికి ఇవ్వబోతున్నాడండి. ఆనందించి సంతోషించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని సన్మానింపజేయబోతున్నాడు. హల్లెలూయా. అవన్నీ జరగాలంటే నేను మారనగాక అని టెస్ట్ చేసుకొని అక్కడే కూర్చుంటే వీడికి సన్మానం జరిగేదా? ఏ సన్మానం జరిగేది? కావిడి బద్ద తీసి ఈ పంబడ పెట్టి దెబ్బ మీద దెబ్బ కొట్టే సన్మానం జరిగేది అక్కడే ఉంటే. ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి నా కొడుకు అంటూ ఆ కొడుకును బట్టి గ్రేట్గా చెప్తూ కమాన్ నాతో కూడా మీరు ఆనందించండి అని అందరితో కలిసి ఆనందిస్తున్నాడే, విందు చేస్తున్నాడే, ఎంత సన్మానానికి పాత్రుడయ్యాడండి. హల్లెలూయా. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు అనిపించాం, అవన్నీ మైమరిపించేస్తాడు నా యేసయ్య. ఒక్క పని మీరు చేస్తే ఏంటా? ఒక్క పని, మనం ప్రవర్తన దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఆ ఒక్కటి అడక్కంటారా? ఆ ఒక్కటి అడక్కో, మిగతాది ఏదైనా చెప్పంటారా? ప్రవర్తన సరిదిద్దుకుంటే మన ప్రభు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, మనల్ని బట్టి ఆనందిస్తాడు. కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట అంటాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాత విగతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను, సమస్తము నూతనమైనవిగా చేయబడను. పాతవన్నీ ఏమైనాయి? ఎవరైనా క్రీస్తునందున్నారా? నేనున్నాను, మీ సంగతి నాకు తెలీదు. ఎవరైనా క్రీస్తునందున్నారా? అయితే మీలో పాతవి, చాలామంది అంటలేదు చూడండి, పాతవి, పాత సంవత్సరం కాదు గతించింది, పాతవన్నీ ఇదిగో సమస్తం. సమస్తం అంటే మాటలో, చూపులో, ఆలోచనలో, చేష్టలలో, అన్నిటిలో కొత్త మనిషి కనపడాలి మీలో. అప్పుడు జనం అనాలి, అక్క ఏంటి అసలు నువ్వేనా అనాలి, అక్క అసలు నువ్వేనా అనా, నువ్వేనా మనిషివి, ఆశ్చర్యంగా ఇంత మార్పా. జనం ఆశ్చర్యపోవాలి మన మార్పును చూచి. హల్లెలూయా. అది చూచిన దేవుడు సంతోషపడిపోతాడండి, సంబరపడిపోయి ఎంత మారిపోయింది ఈ సిస్టర్, ఎంత మారిపోయాడు ఈ బ్రదర్ అని చూసి ఆనందపడిపోయి కుమ్మరించేస్తాడు పాలు తేలు మీ లైఫ్లో. ఆమెన్, ఆమెన్. కనుక ఈ సంవత్సరం మన జీవితంలో అలా ఆనందకరంగా ఉండాలంటే చెప్పండి మొదటి పాయింట్, మన ప్రవర్తన సరిదిద్దుకుందాం, మారిపోదాం ఈ సంవత్సరం అయినా. ఆమెన్ చెప్పండి. రెండో మాటకి దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. 147వ కీర్తన 11వ వచనం చూద్దాం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. ఏమండి, ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట? రెండు విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటేమో తన యందు భయభక్తులు గల వారి యందు, రెండవది తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని బట్టి ఆనందించాలంటే మనం ఎవరి కోసం కనిపెట్టాలి? ఆయన కృప కోసం కనిపెట్టాలి. ఎవరు వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని కనిపెట్టాలి? ఎవరో వస్తారు మనల్ని ఉద్ధరిస్తారని కనిపెట్టాం, అలసిపోయాం, సొలసిపోయాం. ఈ సంవత్సరం మనల్ని ఉద్ధరించడానికి మన ప్రభు వస్తాడని ఆయన కోసం కనిపెట్టాలి. హల్లెలూయా. మిమ్మల్ని ఈ సంవత్సరం ఉద్ధరిస్తాడు ఆయన? నాకు నమ్మకం ఉంది ఉద్ధరిస్తాడు ఆయన ఈ సంవత్సరం. నన్ను ఈ సంవత్సరం ఖచ్చితంగా నన్ను ఉద్ధరిస్తాడు ఆయన, నప్పులన్నీ తీరుస్తాడు ఆయన, నా సమస్యలన్నిటికీ ముగింపు పలుకుతాడు ఆయన, నా పరిస్థితులన్నీ మారుస్తాడు. నన్ను ఉద్ధరించడానికి రాబోతున్నాను యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన ఉద్ధరిస్తాడు మనల్ని, ఆయన ఉద్ధరిస్తాడు. ఎప్పుడు ఆయన ఉద్ధరిస్తాడు అంటే తన కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు. ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? 123వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడు చెప్పనా? ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టే నా కన్నులు ఎత్తుచున్నాను, దాసుల కన్నులు యజమానుని తట్టు చూచునట్లు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచునట్లు నా దేవుడైన యెహోవా నీవు నన్ను కరుణించు వరకు ఈ కన్నులు నీ తట్టే చూస్తాయ్యా. అబ్బాబ్బా చూడండి, ఈ కన్నులు ఎవరి తట్టు చూస్తాయంట? ఆయన తట్టే. ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టే. నువ్వు ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తావో అప్పటి వరకు ఈ కన్నులు నీ తట్టే చూస్తూ ఉంటాయ్యా. ఎవరు చూచిన దాసులు యజమానుని చేతి తట్టు ఆశగా చూచినట్లు మా కన్నులు ఆశగా నీ తట్టు చూస్తున్నాయి. ఎవరి తట్టు చూడాలి మన కన్నులు?
చెప్పాలి. 131 కీర్తనలో సొలొమోను భక్తుడు ఈ విధంగా అంటాడు, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం నీకోసం కనిపెడుతుందయ్యా. ఎవరిలాగా? నైట్ వాచ్మెన్ అంటే మీకు బాగా అర్థమైంది. నైట్ వాచ్మెన్ ఎప్పుడు తెల్లారిద్దాని ఎలా కనిపెడతాడో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా చీకటిలో, అలా తెల్లవారుజాము కోసం నైట్ వాచ్మెన్ కనిపెట్టినట్లుగా, దేవా నువ్వు ఎప్పుడు వస్తావా, ఈ చీకటలన్నిటి నుండి నా జీవితానికి ఎప్పుడు వెలిగిస్తావా అని నీకోసం నేను ఆశగా కనిపెడుతున్నానయ్యా. నా సబ్జెక్ట్ అయితే అది, ఎప్పుడు వస్తావో ఈ చీకటిలో నుండి నాకు ఎప్పుడు వెలుగు నింపుతావా అని కనిపెడుతున్నాను నేను. మీలో కూడా చాలామంది అలా కనిపెడుతున్నారు కదా, కనిపెడుతున్నారు కదా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.